అతిపెద్ద మెడికల్ కాన్ఫరెన్స్ కు విశాఖ సిద్ధమైంది. ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇవాల్టి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 83వ వార్షిక జాతీయ సదస్సు జరగనుంది. ఋషికొండలోని A1 కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించే ఈ కార్యక్రమంలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, మలేషియా, సార్క్ దేశాల నుంచి సుమారు 8000 మంది శస్త్రచికిత్స నిపుణులు పాల్గొంటారని కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ జి శాంతారావు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సర్జరీకి సంబంధించిన వివిధ అంశాలపై మెడికల్ సెషన్స్ ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ హాజరవుతున్నట్లు తెలిపారు. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నంలో అత్యంత పెద్ద ప్రొఫెషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుందండి. దీనికి సుమారుగా 7000 నుంచి 8000 మంది సర్జన్స్ నాన అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ ఈ జూనియర్ డాక్టర్స్కి, యంగ్ సర్జన్స్కి మేము స్కిల్స్ ఇంపార్ట్ చేయటమే కాకుండా 4 రోజుల పాటు వాళ్ళ పేపర్స్ ప్రజెంట్ చేయడము, పెద్ద సర్జన్స్ ద్వారా లెక్చర్లు ఇప్పించడం ద్వారాను యంగ్ సర్జన్స్ని కెపాసిటీ బిల్డింగ్కి మేము మెయిన్గా ఫోకస్ చేస్తామండి. కంట్రీలో బెస్ట్ పీపుల్ వాళ్ళు చేసిన వాళ్ళు పర్సనల్గా చేసిన సర్జరీస్ వీడియోస్ ద్వారా మిగతా ఉన్న సర్జన్స్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని వీళ్ళందరినీ ట్రైన్ చేస్తారు. మన రాష్ట్రంలో జరుగుతుందనే కాకుండా అందరికీ ఉపయోగపడేటట్టు సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయటం జరిగింది. చాలా కష్టపడి ప్రతి సబ్జెక్టు కవర్ అయ్యేటట్టు, పర్టికులర్గా యంగ్ సర్జన్స్కి బాగా ఉపయోగపడేటట్టు చేయగలిగాము. మా యొక్క మెయిన్ ఉద్దేశం సర్జన్స్ అందరికీ కూడా, చిన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ కాడించి యంగ్ సర్జన్స్ కాడించి ఈవెన్ ఓల్డర్ సర్జన్స్, పెరిఫరీ రూరల్ ఏరియా ఉన్న వాళ్ళకి కొత్త టెక్నిక్లు ఇంపార్ట్ చేయటం, అంటే నేర్పటం, అవి నేర్చుకుంటూ ఉంటే కష్టసుఖాలు తెలియటం ముఖ్యమైన ఉద్దేశం. అది ఎలా చేస్తున్నారు, ఒక్కసారి ఎంతమంది చేయడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది మీ మామూలు జనానికి కానీ, లేకపోతే ప్రెస్, నాన్ మెడికల్, ఈ మీ ప్రెస్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ కన్వే చేయాలని కోరుకుంటున్నాను.